వచ్చే ఎన్నికల కోసం వైసీపీ అధినేత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అవసరం అనుకున్న ప్రాంతాల్లో అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఎన్నికల నాటికి ఎటువంటి అయోమయం నియోజకవర్గాల్లో లేకుండా చూసేందుకు, అభ్యర్థులు ప్రజలతో కార్యకర్తలతో మమేకం అయ్యేందుకు జగన్ వ్యూహాత్మకంగా కదులుతున్నారు. వైసీపీ నుండి ఒకే నియోజకవర్గం నుండి పోటీ ఉంటే వెంటనే సమస్యను పరిష్కరించి అక్కడ పోటీ పడుతున్న వారి మధ్య సఖ్యత కుదురుస్తున్నారు. అభ్యర్థిని ఖరారు చేసి పోటీలో ఉన్న వారికి భవిష్యత్తులో ఏ రకంగా ప్రాధాన్యత కల్పించేది వివరిస్తున్నారు. దీంతో నియోజకవర్గాల్లో వర్గ పోరాటాలు, నేతల మధ్య భేదాభిప్రాయాలకు అవకాశం లేకుండా కేడర్ను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. పాదయాత్రలో భాగంగా జగన్ వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులతో అధికార పార్టీలో అలజడి మొదలైంది. వైసీపీలో మాత్రం ఎన్నికలకు సమాయత్తమయ్యే అవకాశం ఏర్పడుతుంది. వైసీపీ అధినేత జగన్ పాదయాత్రలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకవైపు అధికార పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ వైసీపీని డ్యామేజ్ చేస్తామనే భావనలో ఉన్నారు. అయితే జగన్ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఫిరాయింపులపై పోరాటం చేస్తూనే మరోవైపు పార్టీ పరంగా ఆ నియోజకవర్గాల్లో ఎటువంటి ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇప్పటికే సమన్వయకర్తలను జగన్ ఖరారు చేశారు. వారు అక్కడ పార్టీ కార్యకలాపాల నిర్వహణలో నిమగ్నమయ్యారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఎవరికి సీట్లు ఇవ్వాలనే అంశంపై జగన్ గతం కంటే చాలా స్పష్టంగా వ్యవహరిస్తున్నారు. ఎటువంటి మొహమాటాలకు అవకాశం లేకుండా పార్టీ గెలిపే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అన్ని నియోజకవర్గాల్లో అనేక రకాలుగా సర్వేలు చేస్తూ ప్రజాభిప్రాయం తెలుసుకుంటున్నారు. అదేవిధంగా అభ్యర్థి గెలుపు అవకాశాలను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థిని ఖరారు చేయాలని భావిస్తున్నారు. ఎక్కడైతే పార్టీ నుండి పోటీ ఉందో అభ్యర్థు మార్పు అవసరమని గుర్తిస్తే అక్కడ తిరుగుబాటు చర్యలను చేపడుతున్నారు. అందులో భాగంగా ఎన్నికల సమయం వరకు వేచి చూడకుండా కొత్త అభ్యర్థులను ఖరారు చేసి వారికి ఎన్నికల నాటికి ప్రజలతో మమేకమయ్యే విధంగా అవకాశం కల్పిస్తున్నారు. ఎవరైతే టికెట్లు ఆశించి వారికి టికెట్ ఇచ్చే అవకాశం లేదో వారికి రాజకీయంగా భవిష్యత్తుపై స్పష్టమైన హామీ ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలను ఎంపిక చేసే పనిలో జగన్ పక్కా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల కోసం ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసి నియోజకవర్గాల బాధ్యతలను అప్పగిస్తున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ అభ్యర్థిగా శ్రీదేవిని తొలి అభ్యర్థిగా జగన్ ప్రకటించారు. ఆ తర్వాత కుప్పం నుండి గత ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబుపై పోటీ చేసి ఓడిపోయిన చంద్రమౌళిని మరోసారి బరిలోకి దింపుతున్నట్లు ప్రకటించారు. చంద్రమౌళి గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని స్పష్టం చేశారు. ఇక గుంటూరు జిల్లా గురజాలలో కాసు మహేష్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అక్కడ గతంలో పోటీ చేసిన జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీ ఇస్తానని జగన్ హామీ ఇచ్చారట. ప్రకాశం జిల్లా దర్శి అభ్యర్థి విషయంలో కొంతకాలంగా అనేక రకాలుగా ప్రచారం జరుగుతుంది. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఈసారి పోటీకి అనాసక్తి వ్యక్తం చేయడంతో అక్కడ బాదం మాధవరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిన జగన్ అక్కడి గందరగోళానికి తెరదించారు. ఇక అదే జిల్లాలో పర్చూరు నుండి అభ్యర్థిని ఖరారు చేశారు. వచ్చే ఎన్నికల్లో పర్చూరు వైసీపీ అభ్యర్థిగా రావి రాంబాబును ప్రకటించారు. అక్కడ గతంలో పోటీ చేసిన గొట్టిపాటి భరత్ కు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తానని జగన్ ప్రజల సమక్షంలో ప్రకటించారు. ఇలా తన నిర్ణయాలను ప్రజల ముందే ప్రకటిస్తూ వచ్చే ఎన్నికల నాటికి ఏ నియోజకవర్గంలో పార్టీ పరంగా సమస్యలు రాకుండా జగన్ ముందస్తు నిర్ణయాలు తీసుకుంటున్నారు. జగన్ దూకుడుతో పాటు పాదయాత్ర ముగిసేలోగా ఇంకా ఎన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేస్తారో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.